वेदर अपडेट चूस्तुन्नाम नैऋति ऋतुपవనాలు ఆగ్నేయ బంగాళాఖాతం నికోబార్ ఐలాండ్స్ దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని భాగాల వరకు ప్రవేశించాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి తోడు తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉంది. గాలులు వాయువ్య దిశ నుంచి తెలంగాణ వైపు దిగువ స్థాయికి వీస్తున్నాయి. దీని ప్రభావంతో 3 రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షం పడే అవకాశం ఉంది.